वेलकम टू बीहेचएस फैमिली चैनल रेसीपी बादशा स्वीट शॉप कदमी बादशा अदे स्टाइल उपड़ी चूपस्ता अदा तैयार दाखिल कावास पदार्थ तैयार विधान चूपस्ता रही बादशा कावास पदार्थ केजी मैदा पिंडी केजी पंचदार रेंडु स्पून तिने सोडा ఒక స్పూన్ ఉప్పు ఒక పావు కిలో నూనె ఇది ఓన్లీ కలపడానికేనండి మైదా పిండిలో వేసి డీప్ ఫ్రై కి తర్వాత తీసుకుందాం వాటర్ తయారీ విధానం ముందుగా మైదా పిండిలో salt ఒక స్పూన్ వేసుకోవాలి రెండు స్పూన్ల వంట సోడా వేసుకుందాం మొత్తం పిండి అంతా బాగా కలుపుకోవాలి మన 1/4 కిలో నూనె చూపించాం కదండి 1/4 కిలో నూనె మొత్తం వేసేసుకొని పిండి బాగా కలుపుకోవాలి ఆయిల్ వేసి ఈ విధంగా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని చపాతి ముద్దలా కలుపుకుందామండి పిండిని మొత్తాన్ని పిండిని మొత్తం ఇలా కలిపేసుకొని ఒక అరగంట మూత పెట్టుకొని నానబెట్టుకోవాలండి తర్వాత మనం బాదుషాలు రెడీ చేసుకుందాం నానిన తర్వాత పిండి నానిపోయిందండి బాదుషాలు చేసుకుందాం చిన్న చిన్న బౌల్స్ లా తీసుకుందాం ముందు పిండిని అలా రౌండ్ బౌల్స్ లా తీసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ నొక్కుకోవాలి మనం ఎంత బాగా ప్రెస్ చేస్తే అంత బాగా వస్తుంది బాదుషా अला बटन वेल तो प्रेस बादशा विधा रेडी चेसुकुन्न तर्वात मुंदु पंचदार पाकं पेट्टुकुंदामंडि आ तर्वात फ्राई चेसुकुंदाम बादशा पंचदार पाकानिकि मुंदुगा स्टव् वेलिगिंचुकोनि ओक गिन्ने पेट्टुकोनि अंदुलो मनं केजी पंचदार तीसुकुन्नां कदंडि आ केजी पंचदार वेसेद्दां ఈ కేజీ పంచదారకి 1 లీటర్ వాటర్ పడుతుంది 1 లీటర్ వాటర్ పోసుకుందాం లీటర్ వాటర్ వేసుకున్నాం కదండి ఇది గులాబ్ జామ్ పాకంలో రావాలి మరి ముదిరిపోకూడదు సిరప్ రెడీ చేసుకుందాం మనం గులాబ్ జామ్ పాకం లాగా पाक उठे सरपोदी बातिक वो तेग पाक वो विधा पाक पटको स्टव आफ पाक रेडी आई तरह स्टव वेगनी पेको अंदर डीप फ्राई की सरपड़ा आई वेक बादशा फ्राई चेयर कदमी फ्राई चर्वा मैं पाक वेक ఆయిల్ హీట్ ఎక్కిపోయింది కదండి లో ఫ్లేమ్ లో పెట్టుకుందాం లో ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత ఒక్కొక్కటిగా బాదుషాల్ని ఆయిల్ లో వేద్దాం లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేయాలండి బాదుషాల్ని బాదుషాలు రెడీ అయిపోయింది అటు ఇటు తిప్పుకుంటూ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే ప్లేట్ లోకి తీసేసుకుందాం బాదుషాల్ని ఇలా తీసిన బాదుషాల్ని వేడి పాకంలో వేడిగా ఉన్నప్పుడే బాదుషాలు పాకంలో వేసేయాలండి పాకంలో తీసిన తర్వాత బాదుషా ఈ విధంగా ఉంటుంది చాలా స్మూత్ గా వస్తాయండి నేను చెప్పిన ప్రాసెస్ లోనే మీరు ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటదండి ఈ బాదుషా వీలైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్